ఈ పరిష్కారం ఎప్పుడూ కూడా ఊరికే పోలేదు. ఈ పరిష్కారాన్ని చేసి ఎంతోమంది లాభాలు పొందారు. ప్రతి మనిషి తన పర్సు ఎప్పుడూ డబ్బుతో నిండి ఉండాలని, ఎప్పుడూ ఖాళీ అవ్వకుండా ఉండాలని భావిస్తారు. కానీ కొన్ని సమయాల్లో పర్సు ఖాళీ అయిపోతుంది, నెలాఖరున డబ్బులు లేకపోవచ్చు. ఇలాంటి సమయం అసలు ఎవరికి ఎప్పటికీ రాకూడదు అనిపిస్తుంటుంది. పరిష్కారం తెలుసుకుందాం. కిన్నెరల దగ్గర నుండి 1 రూపాయి అడిగి తీసుకోండి. వారు సంతోషంగా ఇస్తే ఎంతో మంచిది. కిన్నెరలో ఇచ్చే దానం అక్షయ ప్రాప్తి కలిగిస్తుంది. రూపాయి అడిగి పచ్చని వస్త్రంలో చుట్టి మీ పర్సులో పెట్టుకోవాలి. రావి చెట్టు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు. రావి ఆకును తెచ్చుకుని దానిపై స్త్రీ అని కుంకుమతో రాసి ఎవరికి కనిపించిన చోట మీ పర్సులో పెట్టుకోవాలి. లక్ష్మీ పూజకు ఉపయోగించిన బియ్యం జ్యోతిష శాస్త్రం ప్రకారం దేవతలకు పూజ చేశాక బియ్యం కూడా అర్పిస్తారు. అలాగే లక్ష్మీదేవి పూజలో కూడా చేస్తారు. ఈ మహాలక్ష్మి పూజకు ఉపయోగించిన బియ్యంలో నుండి విరగని 21 గింజలను తీసుకుని ఒక పేపర్లో చుట్టి మీ పర్సులో పెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా పర్సు కానీ హ్యాండ్ బ్యాగ్ కానీ టేబుల్ పైన అక్కడ ఇక్కడ పెట్టరాదు. ఎప్పుడూ కూడా పర్సులను బీరువాలో లేదా సురక్షితమైన ప్రదేశంలో పెట్టాలి. దీంతో మీకు ధనం వృద్ధి చెందుతుంది, లేదంటే డబ్బు నిలవదు. పర్సులో మీ ఇష్ట దైవం ఫోటోను కూడా పెట్టుకోవచ్చు, శుభం కలుగుతుంది. ధన సంబంధిత సమస్యల నుండి విముక్తి పొందుతారు. మీ ఇష్ట దైవం యొక్క ఫోటోను మీకు కష్టం అనిపించినప్పుడల్లా చూస్తే మీకు మనసుకు హాయిగా అనిపిస్తుంది. ఇవండి ఆకస్మిక ధనలాభం పొందే పరిష్కారాలు. వీటిలో నుండి మీకు ఏది అందుబాటులో ఉంటే అది చేయండి, మీ కలలను నెరవేర్చుకోండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.